Hi, welcome to Yo Yo Cine బిగ్ బాస్ ఇంటి పదవ వారం కెప్టెన్ ను ఎంపిక చేసేందుకు నిన్న ఆఖరి బంతి అనే టాస్క్ నివ్వటం జరిగింది మొత్తం తొమ్మిది మంది ఇంటి సభ్యులు ఉన్నారు తొమ్మిది బాల్స్ పై తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఫోటోలు అంటించి ఉన్నాయి ఎవరి బంతిని వారు కాకుండా ఇతరుల బంతిని కంటెస్టెంట్స్ వేయాల్సి ఉంటుంది అంటే తమకు అనుకూలం అనుకున్న వారి బంతిని ముందు వేయాలి లేదా ఎవరినైనా కెప్టెన్ అవ్వద్దు అనుకున్న వారి బంతిని తీసుకుని ఆపేసే ప్రయత్నం చేయాలి అంటే బాస్కెట్ లో ఎవరిది ఆఖరి బంతి అవుతుందో వారు టాస్క్ నుండి బయటకు వెళ్లిపోతారు దాంతో వారి బంతి కూడా తొలగిస్తారు అలా ఒక్కొక్కరు చెప్పున ఎలిమినేట్ అయ్యి చివరకు ఇద్దరు మిగిలితే ఎవరి బంతి బాస్కెట్ లో పడుతుందో వారే విజేతలు అంటూ టాస్క్ లో ఉంది ఈ టాస్క్ కాస్త తెలివితో ఆడాల్సింది ఎవరికి వారు నువ్వు నాది వేయి నేను నీది వేస్తా అంటూ పంచుకున్నారు దాంతో టాస్క్ పెద్దగా ఆసక్తిగా సాగలేదు తమకు అనుకూలంగా ఉన్న వారి బాల్ ను వేసే ప్రయత్నం చేస్తూనే ఇతరులను ఎలిమినేట్ అయ్యేలా చేయాలి కానీ ఇంటి సభ్యులు ఆ పాయింట్ ను మిస్ అయ్యారు జోడీలు జోడీలుగా బయటకు వచ్చేశారు చివరకు సోహెల్ అఖిల్ మరియు మహబూబ్ నిలిచారు వీరి ముగ్గురులో సోహెల్ త్యాగం చేశాడు నేను ఇప్పటికే కెప్టెన్ అయ్యాను కనుక మీకు ఆ ఛాన్స్ ఇస్తున్నాను అంటూ తప్పుకున్నాడు అఖిల్ మెహబూబ్ లో ఎవరూ కూడా బాల్ వేసేందుకు ఒప్పుకోలేదు నేను కెప్టెన్ అవ్వాలంటే నేను కెప్టెన్ అవ్వాలని ఇద్దరు కూడా చాలా సమయం చర్చించుకున్నారు చివరకు ఎవరి బంతి వారి చేతిలో పట్టుకుని వేసుకునేందుకు సిద్ధమవ్వటంతో బిగ్ బాస్ నుండి వచ్చింది హెచ్చరికొచ్చింది వారం అయినా కూడా మీకు ఆటపై శ్రద్ధ కలగటం లేదు అనిపిస్తోంది కెప్టెన్సీ ఎవరికి ఆసక్తి లేదనిపించింది ఇమ్యూనిటీ అక్కర్లేదు అనిపించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టాస్క్ పేపర్ లో క్లియర్ గా ఎవరి బంతి వారు తీసుకోకూడదు అంటూ చెప్పినా వారు తీసుకోవటం జరిగింది మీరు చేసిన పనితో టాస్క్ అంతా వృధా కనుక తక్షణమే ఈ టాస్క్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చెప్పారు ఈ వారం ఇంటి కెప్టెన్ ఎవరు ఉండరు అంటూ బిగ్ బాస్ ప్రకటించారు దాంతో అఖిల్ చాలా కోపం తెచ్చుకున్నాడు ఇక్కడ ఫ్రెండ్ అంటూ ఎదవ నాటకాలు ఆడతారు కానీ ఎవరు కూడా సాయం చేయరు నేను ఇప్పటి వరకు ప్రతిదీ ఒక్కడనే చేసుకుంటూ వచ్చాను నాకు ఒక్కసారి సాయం చేస్తే ఏమైంది అంటూ అఖిల్ నానా రచ్చ చేశాడు మహబూబ్ సైలెంట్ గా కన్నీరు పెట్టుకున్నాడు సోహెల్ కూడా తాను వదిలేయకుండా ఉంటే బావుండేదేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మొత్తానికి కెప్టెన్సీ టాస్క్ రచ్చరచ్చ అయింది ఇక నిన్నటి ఎపిసోడ్ చివరిలో అర్ధరాత్రి సమయంలో ఇంటి సభ్యులంతా తమ సూట్ కేసులు సర్దుకుని గార్డెన్ ఏరియాలో నిలిచేవాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించారు ఏం జరగబోతోంది అనేది నేటి ఎపిసోడ్ లో తెలియనుంది హలో మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసు కాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అన్నట్టు ఇంకా విషయం మర్చిపోయాను కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాని లాగి బట్టి ఒక్కటి కొట్టండి